సభకు నమస్కారం. నేను 42 సంవత్సరాలుగా పాటకుని అండ్ ఒక చిన్న మాట మీతో చెప్పుకోవాలి ముందు. నేను 5 ఏళ్ళు టీచర్గా పనిచేశాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. మీరు నిశ్శబ్దంగా ఉంటే మాట్లాడగలను. ఈ 42 ఏళ్లలో కవిత్వం పుస్తకాలు అనబడేవి ఒక 10, 20, 50, 100 చదివింటానేమో కదా. నా దురదృష్టం కొద్దీ నాకు కవిత్వం అంటే ఏంటో అర్థం కాలేదు. ఇందాక శివప్రసాద్ గారు చెప్పారు, మధ్యాహ్నం లైబ్రరీలో ఒక పెద్ద మనిషితో మాట్లాడుతూ ఉంటే ఆయన కవిత్వం అంటే ఏంటో ఇన్నాళ్ళు తెలియదు అర్థం కాలేదు అన్నాడని. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, నేనే. నాకు నేను వినయం కొద్ది కానీ ఎగతాళిగా కానీ నేను ఈ మాట అంటలేదు. నాకు నిజంగా కవిత్వం అంటే ఏమై ఉంటుంది అని ఎంతో చర్చించుకున్నా కూడా నాకు అది అర్థం కాలేదు. అది ఏమై ఉంటుందని గణాల యత ఛందస్స అలంకారాల రమ్యమైన భావాల ఉన్నది ఉన్నట్టు చెప్పటమా, ఉన్నది కప్పి చెప్పటమా, ఉన్నది మనోజ్ఞమైన పదజాలంతో సుందరంగా అలంకరించి చెప్పటమా, ఏమై ఉంటుంది కవిత్వం అంటే? అయితే నాకు ఆ బాధ కొన్నాళ్ళకు పోయింది. ఎందుకంటే నేను కాదు మహామహుడైన చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారికి కూడా కవిత్వం అంటే అర్థం కాలేదని ఆయనే చెప్పాడు. 1935లో విశాఖపట్నంలో హవామహల్ జైపురం రాజా గారి విశ్రాంతి బంగళాలో, అది ఇప్పుడు ఆడపిల్లల హాస్టల్, ఏయూకి ఆంధ్ర యూనివర్సిటీ ఆడపిల్లల హాస్టల్ అప్పుడు, దానిలో ఆయన ఒక సాయంత్రం మాట్లాడాడు. కాస్తేపు కూసేపు కాదు, 5 గంటలు మాట్లాడాడు. ఆ సభకి శ్రీశ్రీ గారు కూడా వచ్చారు, అప్పటికి బడ్డింగ్ ఆర్టిస్ట్ ఆయన. 5 గంటలు ఆయన మాట్లాడింది కవిత్వం అంటే ఏమిటి అని. మాట్లాడి చివరిలో నేను తిరుపతి శాస్త్రి కలిసి ఇన్ని పద్యాలు రాశాము, మాకు మహాకవులని పేరుంది, సంస్కృతంలోను ఆంధ్రంలోను మేమే కవులం అని చెప్పి మీసం పెంచాం మేము, బ్రాహ్మణులకి సంప్రదాయబద్ధం కానటువంటి మీసాన్ని పెంచాం మేము, మమ్మల్ని తెలుగులో ఎవరన్నా మించితే ఈ వైపు మీసము, సంస్కృతం ఎవరన్నా మించితే ఈ వైపు మీసము తీసేస్తామని ప్రతిజ్ఞ చేశాము అని చెప్పుకున్నాం. కానీ ఈ ముదిముప్పులో కూడా 65 ఏళ్ళు దాటిన వయసులో కూడా నాకు కవిత్వం అంటే ఏంటి అర్థం కాలేదు అని చెప్పాడు. అట ఉపన్యాస రూపంగా చెప్పి ఊరుకోవడం కాకుండా కవిత్వం అనగానేమి అని రాశారు 22 పేజీల వ్యాసం, ఆయన షష్ఠపూర్తి సంపుటాల్లో వచ్చింది. 22 పేజీలు చదివినా మనకి చెళ్లపిళ్ళ గారి దృష్టిలో కవిత్వం అంటే ఏమై ఉంటుంది, కవిత్వం అంటే ఆయనకి ఏమి అభిప్రాయం ఉన్నది అనేది మనకు తెలియదు. మన కాలపు మహాకవి ఎవరో కవిత్వం ఒక తీరని దాహం, ప్రపంచం ఒక పద్మవ్యూహం అన్నాడే, కాదు, రెండు పద్మవ్యూహాలే, కవిత్వము పద్మవ్యూహమే, ప్రపంచము పద్మవ్యూహమే. దానిలో ఒక్కోసారి పోలేము, అదృశ్యత అభిమన్యుల్లాగా పోయినా కూడా తిరిగి రాలేమేమో కవిత్వంలోంచి. అదేదో అర్థం చేసుకొని బయటకు వచ్చి ఇదిరా అబ్బాయి కవిత్వం అంటే ఇట్టు ఉంటుంది అని మనకి చెప్పినాడు ఉండాడని అనుకోను. ఇంకొక లోపం నాలో, తెలుగు తప్ప నాకు ఇంకో భాష రాదు, అందువలన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాకవులు ఎవరో వాళ్ళు ఏమేం చెప్పారో తెలుసుకునే అవకాశం నాకు లేదు. నా పరిధి చాలా చిన్నది. ఇప్పుడు మా మామగారు పోటాళ్ళు, మా మామగారు అంటే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఆయన పోటాడు బయటికి వెళ్ళిన తర్వాత అంటాడు కూడా, అరే బద్మాష్ నీ కవిత్వం అంటే తెలియదు అన్నావు, తెలుగు తప్పే వేరే భాష రాదన్నావు, ఈ సభకు నువ్వు ఎట్టొచ్చావు అని. అది బత్తుల అనిల్ యొక్క తప్పే తప్ప నా తప్పు కాదు. నేను అబ్బాయికి అది అంతా చెప్పుకున్నాను, ఇప్పుడు మీకు చెప్పిందంతా అబ్బాయికి చెప్పుకున్నా, నాకు రా తెలియదయ్యా నేనేమి అని చెప్పుకున్నాను నేను. కట్ వీలేదు, బహుశా వక్తల కొరత అయి ఉండొచ్చు, బహుశా ఆయన నన్ను తప్పనిసరి. అయితే ఇట్లాంటి దశలో తెలుగేమీ తెలియని నాకు
ఇట్లాంటి అనువాద కవిత్వాలు ప్రపంచ మహాకవుల భావజాలం ఎట్లా ఉంటుందో మన భారతీయ కవుల లేదా మన తెలుగు కవుల భావజాలంతో అదేమన్నా సరిపోలుతుందో లేదో వాళ్ళ భావజాలాన్ని ఆ ప్రపంచ స్థాయి కవుల భావజాలాన్ని మనం ఏమన్నా అందుకోగలుగుతున్నామా లేదా అనేది నాకు ఇలాంటి అనువాద కవితా సంపుటాల ద్వారా నేను కొద్దో గొప్ప అర్థం చేసుకోగలుగుతుంటాను. మిసిమి పత్రిక వాళ్ళు నోబెల్ సాహిత్య బహుమతుల ప్రధానోత్సవం అప్పుడు ఆ బహుమతి పొందిన వాళ్ళు చేసిన ప్రసంగాల సంకలనం తెలుగులో తీసుకొచ్చేశారు. అది చదివిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది, మన తెలుగు కవులు లేదా మన తెలుగు రచయితలు ప్రపంచ స్థాయి ప్రపంచం అంతర్జాతీయ స్థాయిలో ఉండే రచయితలకు ఏం తీసుకోరు, ఒక్కొక్క తడవ వాళ్ళకంటే మన వాళ్లే బెటర్గా కూడా ఉంటారు. అంటే వాళ్ళ భావజాలం వీళ్ళేదో గ్రహించి వీళ్ళు చెప్పారని కానీ మన తెలుగులో భావజాలం గ్రహించి వాళ్ళు చెప్పారని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు భిన్న కాలాల వాళ్ళు, ఒక భాషా సాహిత్యం ఇంకో భాషా సాహిత్యంలోకి వచ్చిందో లేదో తెలియదు. అయితే ఒక ప్లేన్లో ఒక తలంలో ఉండే మహానుభావుల భావజాలం అంతా వాళ్ళ మానసిక సంఘర్షణ అంతా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అది కవిత్వంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది అని అనుకున్నాను. అతిథి దేవోభవ అని మన ధర్మం చెప్తూ ఉంది, ఆకలి కొన్నవాడికి భగవంతుని బోధ కంటే ముందు బాధ ఆ ఆకలి బాధ తీర్చమని జీసస్ చెప్పాడు. నువ్వు నట్ట నడి ఎడారిలో పోతున్నా సరే రొట్టె తినే వేళకి నాతో ఎవరైనా రొట్టె తినేవాళ్ళు ఉన్నారా పంచుకునే వాళ్ళు ఉన్నారా అని 3 సార్లు అడిగి కాసేపు నిరీక్షించి తర్వాత రొట్టె తినమని మహత్ప్రవక్త చెప్పాడు. నా 3 మతాల సారాంశం మిగతా వాటిని ఎక్కట్టుందో ఈ ఉదాత్త భావంలో 3 ఒకే రకంగా చెప్పారు కదా, ఒక ధర్మం ఇంకొకళ్ళకి తెలిసి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే మానవ సంవేదన పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మానవ సంవేదనలు భావజాలాలు సంఘర్షణలు ఇట్లాంటివన్నీ ఏ సమాజంలోనైనా ఏ తెగలోనైనా ఏ సమూహంలోనైనా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి బుద్ధిజీవులు వాళ్ళ భాషలో ఆ భావజాలాన్ని వెలుగుచ్చుతూ ఉంటారు. నేను ఏ జీసస్ బోధనల్లో ఒకటి నాకు మరీ ఆశ్చర్యపరిచింది, ఎదుటివాడు నీకు ఏది చేస్తే బాగుంటుందనిపిస్తే అది ఎదుటివాడికి నువ్వు చేయమన్నాడు. అది భారతంలో విదుడు చెప్పింది అదే కదా, ఒరులేవి అనరించినా అని కాకపోతే తిప్పి చెప్పాడు అంతే. విదురుడు చెప్పిన దాన్ని జీసస్ తిప్పి చెప్పాడు, ఎదుటి వాళ్ళు నీకు ఏది చేస్తే బాధ కలిగిస్తుందో అది నువ్వు చెయ్యొద్దన్నాడు. జీసస్ దాన్ని మార్చి దాని పాఠాంతరం చెప్పాడు అన్నమాట, ఎదుటి వాళ్ళు నీకు ఏది చేస్తే బాగుంటుందో నువ్వు అది వాళ్ళకి చేయమన్నాడు. కర్నూలు నుంచి వచ్చిన ఖురాన్ అనువాదంలో కూడా కాస్త అటు ఇటుకి ఇట్లాంటిదే ఉంది. అయితే మతాన్ని ఆచరించే వాళ్ళు దుష్టులు కానీ మతం చెడ్డదిగా, మతాన్ని అనుసరించే వాళ్ళు మతాన్ని ఆచరించే వాళ్ళు మతానికి భాష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు దుష్టులు దుర్మార్గులు కానీ బహుశా మతం ఎప్పుడు దుర్మార్గమైంది దుష్టమైంది కాకపోవచ్చు. ఈ సంకలనం 1 వారం రోజుల నుంచి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా మొత్తానికి నేను సాయంత్రానికి పూర్తి చేశాను. దీనిలో నేనేం గమనించానో మీతో పంచుకోవాలని నా కోరిక. దీన్ని సమీక్ష చేయటం కానీ దీని చెడ్డ మంచి చెడ్డలు చెప్పటం కానీ దీనిలో తప్పులు చెప్పటం కానీ నా స్థాయికి మించిన పని. ఇందులో నేనేం గమనించాను అని మీతో కాసేపు ముచ్చటిస్తా. చూడండి ఇవన్నీ పెట్టుకొని వచ్చా, అవన్నీ చెప్తా ఇప్పుడు మీకు. మొత్తం ఇందులో ఉన్న కవితల్లో 79 కవితలు, ఈ 79 కవితల్లో 12 కవితల్లో ఉండే భావం మన తెలుగు కథల్లో ఉంది. అందులో ఒకటే చెబుతాను మీకు, తెలుగు కథ కూడా కాదు, అది కూడా అనువాద కథలో ఉంది. నేను కొద్దిగా ఒళ్ళు బద్దకించకుండా ఇంకొంచెం ప్రిపేర్ అయ్యి అదే ముందు దీన్ని ఇంకొంచెం కూలకషంగా రాయగలిగితే నేను అవన్నీ చెప్దాం అనుకుంటున్నాను.
అంటే మన తెలుగు కథకులు ఈ కవితలు చదివో ఇంగ్లీష్లో ఇంకో భాషలోనూ చదివి ఆ ప్లాట్ వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. ఇందా చెప్పాను ఒక ప్లేన్లో ఆలోచించేవాళ్ళు, ఒక తలంలో ఆలోచించేవాళ్ళ భావజాలం ఒకే రకంగా మేధావులు ఒకే రకంగా ఆలోచిస్తారని చెప్తారే, ఆ గుణం ఆధారంగా వచ్చినాయే తప్ప ఈ కవితలు చదివి వాళ్ళు అర్థం చేసుకొని మన దానిలోకి తెచ్చారని అనబోటలేదు. ఒక్కోసారి అసలు ఈ కథలే ముందు వచ్చి ఉంటాయేమో, ఈ కవితలే తర్వాత వచ్చి ఉంటాయేమో, ఆ కాలక్రమం చూస్తే కానీ నేను స్పష్టంగా చెప్పలేదు. రసూల్ గంజతో అని ఆయన రాసిన దాన్ని అనువాదం ఉంది. మూడే పాటలు ఉన్నాయట ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఆహ్లాదపరిచేవి, సుఖదుఖాలు పొంగిపొర్లేవి, ఆహ్లాదపరిచేవి కాదు సుఖదుఖాలు పొంగిపొర్లేవి. మొదటిది ఊయల ఊపుతూ తల్లి పాడే పాట, రెండవది అదే తల్లి తను బతికుండగానే పిల్లవాడు చనిపోతే వాడిని పూడ్చిపెట్టి ఆ సమాధి దగ్గర పాడే విలాప పాట, మూడోది ప్రపంచంలోని ఇతర గాయకులందరూ రకరకాల వాళ్ళందరూ పాడే పాట అన్నమాట. ఈ రెండో అంశం ఉందే, తల్లి చనిపోయినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు వాడిని పూడ్చిపెట్టి ఆ సమాధి చెంత పాడే పాట అని జయకాంతన్ అనే మహాకథకుడు తమిళన్, ఆయన అనువాద కథల్లో ఇదే ప్లాట్ చూశాను నేను. నాకు ఆ కథ పేరు గుర్తులేదు, పుస్తకం దొరకలేదు, లేకపోతే అది కూడా చెప్పుండేవాడిని. ఆ సంకలనం అది రెండవ కథ. ఒక కాటి కాపరి ఎంతోమందిని పూడ్చిపెడతాడు, పిల్లల్ని పెద్దాళ్ళని ముసలాళ్ళని ముసలాళ్ళని పడుచోళ్ళని ఎంతోమందిని, అనుకోకుండా తన మూడేళ్ల కొడుకు చనిపోతాడు. వాడిని పూడ్చిపెడుతూ వాడు ఏడుస్తాడు, ఒక పాట పాడుతూ ఏడుస్తాడు. ఈ పద్యభావం ఆ కథ ఒకటే. జయకాంతనే ముందు రాశాడు, ఈ కవిత్వం ముందు వచ్చిందో, వీళ్ళు ఏమి సంవత్సరాలు ఏం చెప్పలేదు కాబట్టి అది నేను చెప్పలేను. ఇట్లాంటివి ఇంకా 9 ఉన్నాయి. ఈ కవితల్లోని సారాంశమే కథగా వచ్చినాయి. ఇంకోటి, అనువాదకుడు ద్రోహి అని ఒక ఇటాలియన్ సామెత ఉందట. అంటే మూలంలో ఆ కవి ఎంత అందంగా చెప్పాడో, ఎంత ఉద్రేకంగా చెప్పాడో, ఎంత భావస్ఫూరకంగా చెప్పాడో, దాన్ని అనువాదకుడు తన భాషలోకి తీసుకురాలేడు. ఎందుకంటే అలాంటి ఆ భాషలో ఉద్రేకాన్ని చెప్పే వెలువరిచే పదజాలం మన భాషలో లేకపోవచ్చు. దానికి హెచ్చు తగ్గుగానో తనకున్న స్థాయిలోనో అనువాదకుడు అనువాదం చేస్తాడు. వెలిచేరి నారాయణరావు గారు క్షేత్రయ్య గీతాలని, అన్నమయ్య కీర్తనల్ని, కన్యాశుల్కాన్ని వీటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. క్షేత్రయ్య పదాల్లో చోట నా హృదయము నీకు అమ్మితి అని అర్థం వచ్చే లైన్ ఉంది, నా హృదయము నీకు అమ్మితి అని. తెలుగు ఇడియములు, తెలుగు జాతీయములో ఆ అమ్మితి అనే పదం ఏమర్థాన్ని ఇస్తుందంటే నేను నీకు అర్పణ చేసుకున్నాను, బేషరతుగా నీకు అర్పణ చేసుకున్నాను, నేనించి నేనేం ఆశించకుండా బేషరతుగా నీకు అర్పణ చేసుకున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకోని. దాన్ని ఆయన ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు సోల్డ్ అని, నేను నీకు అమ్మేశాను అన్నట్టుగానే చెప్పారు. క్రయ విక్రయాల్లోని అమ్మకమే అనువాదంలో కనపడింది కానీ తెలుగులోని అమ్మటం అనే భావం దానిలోకి రాలేదు. అసలు కన్యాశుల్కం అనే శీర్షికే ఆయన పెట్టిన హెడ్డింగు ఇచ్చట ఆడపిల్లలు అమ్మకూడదురు అనే అర్థంగా పెట్టాడు. వివాహ సందర్భంగా వచ్చే శుల్కమే తప్పితే సంతలాగా ఆడపిల్లల్ని పెట్టి అమ్మటం కాదు కదా, కానీ ఆయన పెట్టిన హెడ్డింగు ఆడపిల్లల్ని అమ్మటము, సంతలో పెట్టిన బానిసల్లాగా అమ్మటము అని అర్థం వచ్చేట్టు పెట్టారు. అంటే అంతకంటే మంచి పదజాలం, అంటే ఆయన ఇంగ్లీష్ పాండిత్యాన్ని తెలుగు కంటే ఆయన ఇంగ్లీష్లోని పండితుడు, ఆయనకి ఇంతకంటే మంచి పదం దొరకలేదా అంటే బహుశా ఈ భావజాలాన్ని చెప్పేది, ఈ అర్థాన్ని చెప్పేది ఆ భాషలో లేవు. అందుకని ఏం చేస్తారని ఉన్నంతలో అదే సర్దుకున్నారు. అందువలన ఆ ఇటాలియన్ సామెత అనువాదకుడు ద్రోహి, ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మార్చి చెప్పేటప్పుడు ఆ భాషలోని సౌందర్యం, ఆ భాషలోని భావం ఈ భాషలోకి రాకపోవచ్చు. మన తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్కడు దానికి అపవాదంగా కనపడతారు, నన్నయ్య గారు. నన్నయ్య గారు మూలానికి మెరుగు పెట్టారే కానీ అనువాదకుడు కదా, ద్రోహి కాదు ఆయన. అది చెప్తాను ఇప్పుడు. ఉమర్ ఖయ్యామ్ రుబాయిలు దువ్వూరు రామిరెడ్డి గారిది, ఉమర్ ఆలీషా గారిది, చలం గారిది ఇచ్చారు.
ఉమర్ ఖయ్యామ్ దువ్వూరు రామిరెడ్డి ఇందులో భావం ఏంటంటే ఒక కుమ్మరి మన్ను తొక్కుతూ ఉంటాడు కొండలు చేయటానికి. మన భావం ఏంటి, ఈ శరీరం పాంచ భౌతికం, మట్టి మృతిక, ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. మట్టి మళ్ళా మనిషి అవుతాడు, మనిషి చచ్చిపోయి మళ్ళా మట్టిలో కలిసిపోతాడని కదా. ఆ కుమ్మరి మట్టి తొక్కుతూ ఉన్నాడు కొండను తయారు చేయటానికి. తొక్కుతూ ఉంటే ఆ మట్టి అన్నాక అది మందలించిందట దీనంగా, మెల్లగా నల్లద్రొక్కుమోయన్న ఎరుంగవే నన్ను, నొకప్పుడు నీవలేని అందగాడినే, ఒకప్పుడు నీవలే నేను కూడా అందగాడినే మనిషినే, కాస్త మెల్లగా చూసి తక్కువయ్యా, ఎందుకంటే కసపెస కసపెస తొక్కుతావు అని మట్టి అని మందలించిందట. ఇది దువ్వూరు రామిరెడ్డి గారు చెప్పారు కదా. ఉమర్ ఆలీషా గారు, నీవలే మునునే ఇమ్మహి మానవుడ గౌరవింపుము నన్ను. దువ్వూరు రామిరెడ్డి గారేమో ఒకప్పుడు నీవలే అందగాడిని అని అనువాదం చేశారు. ఉమర్ ఆలీషా గారు, ఒకప్పుడు నేను మానవుడినే గౌరవింపు అన్నాడు. చలంగారేమో అన్నా నెమ్మది అంత గట్టిగా కొట్టకు, అసలు మానవుడు లేడు అందగాడు లేదు. ఇప్పుడు అసలు మూలం ఏమై ఉంటుంది, అది నా సందేహం. దూరు రామిరెడ్డి గారేమో అందగాడిని నేను అన్నది మట్టి అన్నాడు. నేను కూడా మానవుణ్ణే, కాస్త చూస్తొక్కు గౌరవించు, చూస్తొక్కను కాస్త గౌరవించు అన్నది ఉమర్ ఆలీషా గారు. చలంగారేమో అన్నా నెమ్మదిగా కొట్టు, మరి ఎక్కువగా నాకు బాధ కలుగుతుంది అన్నట్టుగా చెప్పే. మరి ఇప్పుడు అసలు ఒరిజినల్ ఏమై ఉంటుంది, ముగ్గురు మూడు రకాలుగా చెప్పారే. కాబట్టి ఇప్పుడు మీరు నాతో ఏకీభవిస్తారు, అనువాదకుడు ద్రోహి. ఇంకొకటి చెప్తా దానికి ఉదాహరణ. ఆ కొంగ ఒక్కటే సాక్ష్యం అని వాడరేవు చెన్నవీరభద్రుడు గారు, బొల్లోజు బాబా గారు, గాలి నాసర్ రెడ్డి గారు. ఒకడెవడో ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత మాట తప్పాడు, సాక్ష్యం ఏదన్నాడు. అంటే ఇది కొంచెం భక్తి పూరితమైన కవిత్వం, గురికి పైకట్టు ఉంది కానీ దేవుడికి భక్తుడికి సంబంధించిన కవిత్వం అది. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసినట్టు సాక్ష్యం ఏమిటన్నాడు. అయ్యో అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు సాక్ష్యం ఏముంది, ఆ చెరువులో కొంగ ఒక్కటే కదా మన ఇద్దరం చూస్తూ ఉంది అని చెప్తుంది పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఆ కొంగకి వాటర్ చినవీరభద్రుడు గారు ఏమని అనువాదం చేశారు, జొన్నకంకి లాంటి సన్నటి కాళ్ల మీద నిలబడి ముక్కుతో చేపలు వెతుక్కుంటున్న కొంగ అని చెప్పారు. జొన్నకంకి లాంటి సన్నటి కాళ్ళు, ముక్కుతో చేపలు వెతుక్కుంటుంది కొంగ. బొల్లోజు బాబా గారు ఏం చేశారు, కంది జువ్వ లాంటి సన్నని పొడవైన ఆకుపచ్చని కాళ్లతో ఏటి ఒడ్డు నిలుచున్న కొంగ. ఈయనేమో జొన్నకంకి లాంటి కాళ్ళు అన్నాడు, బాబా గారేమో కంది జువ్వ లాంటి కాళ్ళు అన్నారు, వాటర్ చినవీరభద్రుడు గారు ముక్కుతో చేపలు ఎత్తుక్కుంటుంది అన్నారు, బొల్లోజు బాబా గారు చేపల సంగతే చెప్పలేదు. గాలి నాసర్ రెడ్డి గారైతే జొన్న దంట్ల లాంటి సన్నటి పచ్చటి కాళ్లతో లోతు తక్కువ ఏటిలో చేపల కోసం చూస్తున్న కొంగ అన్నారు. కాబట్టి వీరభద్రుడు గారు, గాలి నాసర్ రెడ్డి గారు జొన్న దంట్లు చెప్పారు కాబట్టి మూలములో జొన్న దంట్లు ఉందన్నమాట. వీళ్ళిద్దరూ చేపల కోసం ఎత్తుక్కుంటుందని చెప్పారు కాబట్టి మూలములో కూడా చేపలు ఉన్నాయన్నమాట. బొల్లోజు బాబా గారు కంది దువ్వల లాంటి కాళ్ళు అన్నారు, చేపల సంగతే చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, మరి అనువాదకుడు మనకి మూలాన్ని సరిగ్గా అందించినట్టా కాదా? అయితే నేను వీళ్ళని ఎవరిని తప్పు చేసి చెప్పట్లేదు, ఈ కవిత్వం చదువుకోవటానికి చాలా ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, ఒక్క చోట కూడా డిక్షనరీ వెతుక్కోవాల్సిన పని లేదు, ఈ పదానికి అర్థం ఏంటని ఇంకొకటి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు హాయిగా తేలిగ్గా అర్థమవుతుంది. నేను చెప్పదలుచుకున్న మూలం ఏమై ఉంటుంది, వీళ్ళు ఇట్టు అనువాదం చేశారే అని నా భావం మీతో పంచుకోవడం మాత్రమే.